హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇవాళ కోల్లూరు అయితే వచ్చాము. ఇదంతా కూడా మొన్నటిదాకా పులిచింత డ్యాములో వాటర్ ఉండటం వల్ల ఇవంతా కూడా నిండిపోయింది. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా కోల్లూరు అంతా కూడా బయటపడిపోయింది. ఇవన్నీ కూడా ఒకప్పుడు బిల్డింగులు, ఇక్కడ జనాలు ఉండేవాళ్ళు, అంతా తీసేశారు. ఇప్పుడు మొత్తం ఖాళీ చేయించి వాళ్ళకి వేరే చోట్ల స్థలాలు ఇచ్చి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం అయితే ఇవాళ కోల్లూరు వచ్చాము. ఇదంతా కూడా ఒకప్పుడు మునిగిపోయింది. మీకు తెలుసు కదా, పులిచింత ప్రాజెక్ట్ కోసం ఈ ఊర్లన్నీ కూడా కొన్ని 30 ఊర్లో 50 ఊర్లో ఖాళీ చేయించారు. అయితే ఇప్పుడు నీళ్ళంతా కూడా నేలమట్టం అవ్వటం వల్ల ఇదంతా కూడా బయటపడింది. మనమైతే కోల్లూరు ఆంజనేయ గుడి దగ్గర ఉన్నాము. ఇది గుడి వెనక ప్రాంతంలో బావి, దీన్నే బావి, బావిలో కూడా వాటర్ ఉండే. అంటే ఈ వాటర్ ఎప్పుడు కూడా ఎండిపోవు అనుకుంటా. ఇప్పుడైతే వాటర్ ఉండే ప్రస్తుతానికి. అయితే మనకి వాటర్ ఉంటే అసలు ఈ గోపురం కానీ గుడి కానీ ఇల్లు కూడా ఏమీ కానరావు. మన దాకైతే ఏమి కానరాలేదు. ఓకేనా, ఇదైతే బావి. ఈ బావిలో కూడా వజ్రాల అన్వేషణ అనేది జరిగింది. అంటే జరగటం అంటే కొంతమంది దిగి వాళ్ళ చేతనైతే వాళ్ళు ఏదో చేస్తుంటారు. ఇది కూడా జరిగిందని చెప్పారు. ఇది మావే బావి అంటారు, మాయా దీపంలాగా మాయా బావి అంటారు దీన్ని. మనం ఇటు పక్క చూస్తే ఇదంతా కూడా గుడి వాతావరణం. అక్కడ చూసుకుంటే అది అదంతా కూడా బాత్రూమ్, అది అప్పుడుది. ఇంకెక్కడైతేనేమో ఇదంతా కూడా రాళ్లతో కట్టారు. ఇదంతా కూడా ఓన్లీ రాళ్ళు, సిమెంట్ కానీ ఇసుక కానీ ఏమీ లేదు. ఇటుక కానీ బిక్సా అలాంటివి ఏమీ లేకుండా పురాతన కట్టుబడి అంటే ఇదే. పురాతనలో మన పెద్దవాళ్ళు రాజుల కాలం నాటి వాళ్ళు ఇలా కడతారు, ఓన్లీ రాయి రాయే. చూడండి ఎలా ఉందో ఒకసారి. ఇది కూడా ఏదో దేవుడి గుడి. చూడండి, ఇక్కడ కూడా వజ్రాల అన్వేషణ జరిగింది. ఇక్కడ కూడా కొంత తీశారు. ఇక్కడ పులిచింత ప్యాజెట్ కోసం ఊర్లు ఖాళీ చేపించేటప్పుడు, ఖాళీ చేసిన తర్వాత ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత కూడా అసలుకి వజ్రాల వేట అనేది నైట్ భయంకరంగా జరిగిందని చెప్తారు ఇక్కడ కొంతమంది. అయితే మీరు చూసుకోవచ్చు కూడా, ఇక్కడ ఇదంతా కూడా గుడి కూడా తోమారు. లోనకి వెళ్తే, గర్భగుడిలోకి వెళ్తే గుడి కూడా తోమేశారు. అసలు ఏమి లేదు ఇక్కడైతే. అసలు అబ్బో, భయంకరంగా తోమారు ఇక్కడైతే. ఇంత రాళ్ళు కూడా పడిపోయినాయి. ఇదంతా పురాతనం కాబట్టి ఉంది కట్టుబడి. మామూలుగా అయితే ఉండదు నాకు తెలిసి. గోళ కూడా పడేసేవాళ్ళు. ఈ పురాతనం కాబట్టి ఎంత స్టాండర్డ్గా ఉంది సార్ చూడవచ్చు. ఇదంతా కూడా తోమేశారు వాళ్ళు. ఇదంతా కూడా తోమేసి మొత్తం వజ్రాల వేట అనేది ఇక్కడ కూడా జరిగింది. ఇది ఏదో పురాతన గుడి. ఇది బొమ్మ ఉంది, దేవుడి బొమ్మ. ఇదేదో గుడి. మనం ఇప్పుడు గుడి ముందు ప్రాంతానికి వెళ్దాము. కనీసం ఈ ఆంజనేయస్వామి గుడి అనేది కనీసం 2-3 ఎకరాల్లో ఉండొచ్చు ఈ రౌండ్కి, ఈ ప్రాంతం వరకు. ఇదంతా కూడా గుడి. ఇది మామూలుగా ఏదో మండపం అనుకుంటా, గుడి సంబంధించింది ఏదో మండపం అనుకుంటా. మనం గుడి ప్రాంతానికి ముందు వెళ్దాము. ఈ గుడి కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు. గుడి కూడా పడిపోయింది. అంటే పడిపోయిందంటే ఎందుకు పడిపోయిందంటే, ఇది నిన్నటిదాకా నీరు ఉండటం వల్ల ఈ పారి గోడ కానీ ఇవంతా కూడా నాని అది కూడా చిట్లు పోయింది. చూడవచ్చు, అంటే కొన్నాళ్ళకి ఏమైందంటే నీళ్ళలో నాని ఎంతలా ఇల్లు కూడా ఎంత స్టాండర్డ్ కట్టినా కూడా ఉండదు, అది పడిపోతూ ఉంటుంది. అట్లాగే ఇదంతా రౌండ్ పారి గోడ కూడా మొత్తం పడిందో పడేశారో తెలియదు, మరి మొత్తం అయితే పడిపోయింది. ఆయనసం గుడి అయితే ఇదే, మీరు చూడవచ్చు గుడి ప్రాంతం అయితే ఇది. మనం ఇప్పుడు లోనకి వెళ్ళి చూద్దాము. ఇదంతా కూడా ఇది చూడవచ్చు, ఇల్లు కానీ ఇవన్నీ కూడా బయటపడ్డావి. కొన్ని ఏమో డాబాలు, స్లాబ్లు వేసి ఉన్నాయి, కొన్ని ఏమో రేకుల షెడ్లు. ఇదంతా కూడా పొలాలు. ఇప్పుడు ఈ బాట అంతా కూడా పొలంలో ఉంచి వెళ్ళే బాట. ఇదంతా కూడా అంటే ఇంకా బోధన ఏమో నెల్లిద్దో మనకు తెలియదు. ఇదంతా కూడా పొలాలు, వాళ్ళన్నీ కూడా ఎన్ని ఇల్లులు. వాటర్ లేకపోవడం వల్ల ఇవంతా అయితే మనకు అవపడుతుంది. వాటర్ ఉంటే కూడా అసలు అవపడం మనకి. ఇవన్నీ కూడా ఇటు కూడా ఉన్నాయి ఇల్లు కూడా అన్నీ. ఇప్పుడు మనమైతే గుళ్ళోకి వెళ్దాం ఒకసారి. గుళ్ళోకి వెళ్తే మనం చూడవచ్చు. ఆంజనేయస్వామి కోల్లూరు ఆంజనేయస్వామి గుడి అంటే ఇదే. ఆంజనేయస్వామి గుడి అయితే ఇదే. మనకి పైన చూడవచ్చు రాముడు విగ్రహం అను సీతాదేవి గారి విగ్రహం ఉంది పైన. అయితే ఇదంతా కూడా పడేసింది. గర్భగుడి అంటే అది. లోనకి వెళ్ళొచ్చు మనం ఒకసారి. చూస్తున్నా కదా, ఇదంతా కూడా పారి కూడా రౌండ్గా ఉంటే మొత్తం పడిపోయింది. వాటర్కి నానిపోయి పడి ఉంటుంది నాకు తెలిసి. ఇదైతే ఇదైతే గర్భగుడి. ఇది ఒకసారి చూస్తున్నారు కదా, ఇది సాబుదూత కుమారుడు చిట్టాల చిట్టాల. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే గర్భగుళ్ళు ఆంజనేయ గర్భగుళ్ళకి అయితే వచ్చేసాం మనం. ఇదే మన ఆంజనేయ విగ్రహం అయితే ఇక్కడ ఉండేది, కోల్లూరు ఆంజనేయ గుడి. అయితే ఇక్కడ నుంచే విగ్రహాన్ని చేసుకొచ్చి మన బెల్లంకొండ అడ్డ రోడ్లు అయితే పెట్టడం జరిగింది. మీరు చూడవచ్చు ఒక చిన్నరా అయితే పెట్టారు. అంటే ఇక్కడ ఆంజనేయ గుడి ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు కూడా ఆంజనేయ గుడిని తీసుకెళ్లిన తర్వాత నైట్ వజ్రాల వేట అన్వేషణ అనేది ఇక్కడ కూడా జరిగిందని చెప్పారు. మరి
ఇక్కడైతే మనం చూడవచ్చు, ఇక్కడైతే వజ్రవాట జరిగినట్టయితే ఏం లేదు, ఎందుకంటే బండ్లన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి. వజ్రవాట జరిగితే ఏమైతే అంటే ఇవన్నీ పలకొట్టేవాడు, గుడి కింద ఏమన్నా నిధులు ఉన్నాయి ఏమన్నా ఉంటే. అయితే వజ్రవాట అయితే ఇక్కడైతే జరగలేదు, ఇవన్నీ అవాస్తవం. ఎందుకంటే అప్పుడు నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనకు తెలియదు, మనం ఎవరు ఏం చెప్పినా కూడా విన్నాము. ఇప్పుడైతే మీరు చూడవచ్చు, ఓన్లీ ఎగ్గరం వరకు అయితే తీసేశారు, మిగతా బండ్లు కూడా అంతా బాగానే ఉంది, చెక్కు కూడా చదవలేదు. ఇదంతా కూడా రాదు, అప్పుడు కట్టుబడి చూడండి ఎలా ఉందో, రాయి అంతా కూడా రాయి, స్లాబ్ కూడా కాదు. అందుకే ఎంత స్టాండర్డ్గా నేలలో నాణ్యత కూడా ఎంత స్టాండర్డ్గా ఉంది. ఇక్కడ గంట ఒక రాయి అయితే పెట్టారు దేవుణ్ణి. ఓకే చూసారుగా ఫ్రెండ్స్, ఇది కోల్లూరులో ప్రాంతం. మనం ఇంకా ఊర్లోకి వెళ్దాము, మీ ఊర్లో కూడా కొన్ని చూపిస్తాను. అదిగో అదైతే స్తూపము, అంటే కార్మికులది ఉంటారు కదా, ఏదో నేడేది సంబంధించింది అది స్తూపం. అది మనం అయితే ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి ఒక రౌండ్ వేసి అంతా చూపిస్తాను మీకు. అయితే చూడవచ్చు అంతా కూడా ఉంది, ఊరంతా కూడా బయటపడింది కదా, ఒకసారి చూద్దాం ఊర్లోకి వెళ్ళి. చూసారు ఫ్రెండ్స్, ఇదంతా కూడా కోల్లూరు, ఇదంతా కూడా బయటపడింది, మీరు చూడవచ్చు. ఇదంతా కూడా మనం ఒకసారి కోల్లూరు అంతా కూడా చూద్దామని వచ్చాము. ఇప్పుడు ఇదంతా కూడా ఇది చూడండి, అన్నీ కూడా నేలకి నాని అన్నీ పడిపోతూ ఉన్నాయి. అది రాతి కట్టుబడి అయితేనేమో కొంత ఉంటుంది, స్టాండర్డ్గా ఉన్నాయి అయితే చూడవచ్చు. అసలుకి డాబాలు కూడా ఉన్నాయి, ఎక్కువ శాతం అయితే ఇదంతా కూడా రాయి కట్టుబడి ఎక్కువ ఉంది. మీరు చూడవచ్చు ఇటుపక్క ఇటుపక్క కూడా ఇవన్నీ పొలాలు ఇలా ఎన్ని కానీ ఏం చేస్తాం, పులిజంత ప్రాజెక్ట్ వల్ల వదిలేశారు. నేలల్లో నానితే ఎంతలా బిల్డింగ్ కూడా కొన్ని రోజులకి నాని నాని పడిపోతూ ఉంటుంది, అది మీకు కూడా తెలిసిందే. ఇదంతా కూడా చూశారు కదా ఆ డాబా, ఇదేదో బావి. సరే బావి దగ్గరకు వచ్చాం మనం. ఓ బావిలో వాటర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అంతా కూడా ఇటు ఆటోలు బండి కానీ అంతా కూడా బాగానే తిరుగుతున్నాయి, తిరగవచ్చు. ఇటు ఈ గ్రామమే కాకుండా కోల్లూరే కాకుండా అటు పైకి వెళ్ళినా కూడా మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి, ఇంకా ముందు ఇంకొక ఊరు ఉంది. అట్లాగే ఇటు చాలా ఊర్లు ఉన్నాయి బయటపడ్డాయి, ఇదంతా కూడా వాటర్ లేకపోవడం వల్ల ఊర్లు చాలా ఊరికి బయటపడ్డాయి. కాకపోతే మనం ఇంకా దూరం వెళ్ళాం, ఇప్పటికే లేట్ అయింది పొందులు గారి పనుల నుంచి వస్తుంటే. అది ఇదంతా కూడా ఇంకా మీకు అర్థమవుతుంది కదా, ఇదంతా కోల్లూరు, అంతా కూడా కోల్లూరు. వాటర్ ఉన్నప్పుడు ఈ ఊరు ఏమి కూడా అవపడదు మీకు.